రాజశేఖర్ 37వ వర్ధంతి సభలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరాట స్ఫూర్తిని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి నాయకులు కొనియాడారు. ఇక ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆశయాలకును కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విలాస్, జిల్లా నాయకులు సిర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో, పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వారు నేను లేకుండా 37 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజల గుండెల్లో చిరకాల స్వప్నంగా మిగిలిన మహానాయకుడు. వారి పోరాటాలు ఆనాడు తుపాకులతోటి పట్టుకొని నిజాం సర్కార్ వ్యతిరేకంగాని గుండా నిజాం రైతంగా పోరాటం, అనేక రకరకాల నిజాం ఏదైతే ప్రజల్ని హింసించిందో, అత్యాచారాలు